హాయ్ ఫ్రెండ్స్ నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ టూ ఎయిటీ టూకి అందరికీ స్వాగతం ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం సో టెక్ న్యూస్ వచ్చేసరికి మనం పోస్ట్ చేసిన తర్వాత చాలా మందికి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదు నిన్నైతే చాలా అంటే చాలాసేపు నేను మూడు సార్లు పోస్ట్ చేశాను డిలీట్ చేసి మూడు సార్లు కూడా చాలా అయితే నోటిఫికేషన్ వెళ్ళలేదనమాట తర్వాత ఇప్పుడు నైట్ నోటిఫికేషన్స్ అయితే చాలా మందికి అయితే చేరినయి సో ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే నా ఛానల్లోకి వచ్చి వీడియోస్లోకి వెళ్ళి చూసినట్లయితే మన పెట్టిన ఏమైనా వీడియోస్ ఉంటే అక్కడైతే కనిపిస్తే అలాగే మనకి కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను ఎప్పటికప్పుడు అయితే పోస్ట్ చేస్తాను ఇంతేకాకుండా మనకి టెలిగ్రామ్లో అయితే ఛానల్ అయితే ఉంది నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ లో మన ఛానల్ కనుక జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా నేనైతే పోస్ట్ చేస్తుంటాను అక్కడ నుంచి కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే ఫేస్బుక్ లింక్ కూడా నేను కింద అయితే ఇస్తాను సో అక్కడ నుంచి మీరు మన ఛానల్ని ఫాలో అయినట్టు అక్కడ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో ఈరోజు టెక్ న్యూస్లో అయితే వెళ్ళిపోదాం మొదటి న్యూస్ వస్తే మనకి హువావే నుంచి హువావే ఫైవ్ జీ సపోర్ట్ ఉన్న ఒక ఫోల్డబుల్ డిస్ప్లే మొబైల్ అయితే తీసి రాబోతుంది ఈ మొబైల్ మనకి ఎం డబుల్స్ ఈవెంట్లో అయితే వీలైతే ప్రవేశపెడుతున్నట్టుగా వీలైతే గా అనౌన్స్ అయితే చేశారు సో మనకి సీ ఈవెంట్లో చూసుకుంటే మనకి చాలా రకాలైన డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ అయితే ఇక్కడైతే చూడడానికి ఉంటుందన్నమాట ఇప్పుడు వరకు మనం చూసింది ఒక అయితే ఈసారి రాబోయే ఎండబల్ సింట్లో వచ్చేసరికి కొత్త రకం మొబైల్స్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది అందులో చూసుకుంటే ఎక్కువ శాతం మనకు ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ అలాగే ఫైవ్ జీ నెట్వర్క్ సపోర్ట్ తో వచ్చే మొబైల్స్ పంచ్ హోల్స్ సో విధంగా చాలా రకాలైన డిఫరెంట్ మొబైల్స్ అయితే ఇక్కడైతే ఈసారి మనం చూడబోతున్నాం అలాగే మనకి హువా టెన్ అలాగే హానర్ నైన్ ఈ రెండింటికి వచ్చేసరికి ఎమోషనల్ యుఐ నైన్ పాయింట్ జీరో పాయింట్ వన్ ఇప్పుడు రోల్అౌట్ అయితే అవుతుంది ఇందులోనే మనకి జనవరి సెక్యూరిటీ బ్యాచ్ను వీళ్ళైతే తీసుకొచ్చినట్టుగా అయితే చెప్తున్నారు సో మీరు ఎవరైనా రెండు మొబైల్స్ లేదో ఒక మొబైల్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక హువ వచ్చేసరికి మనకి ఇండియాలో ఒక వైర్లెస్ ఛార్జర్ అయితే ఇప్పుడు సేల్ లోకి అయితే తీసుకొచ్చింది ఆల్రెడీ గతంలో వీళ్ళు లాంచ్ చేసిన వైర్లెస్ ఛార్జర్ ఇప్పుడు ఇండియాలో వీటిని అయితే సేల్ లోకి అయితే తీసుకొచ్చారు దీని ప్రైస్ చూసుకుంటే మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ వైర్లెస్ ఛార్జర్ ప్రైస్ అయితే పెట్టారు ఇది మనకి క్విక్ ఛార్జింగ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి లేదు కానీ సో ఈ వైర్లెస్ ఛార్జర్ అయితే మన ఇండియాలో అయితే ఇప్పుడు సేల్ లో అయితే తీసుకొచ్చారు తర్వాత మనకి వివో నుంచి వివో ఎఫెక్స్ టూ థౌసండ్ నైన్టీన్ కాన్సెప్ట్ మొబైల్ మొబైల్ చేసుకుంటూ వచ్చింది ఈ రోజు అయితే ఈ మొబైల్ ని నైతే అంటే వీళ్ళైతే లాంచ్ అయ్యేది ఇది ఒక కాన్సెప్ట్ మొబైల్ సో వీళ్ళు ఎపెక్స్ అనేసరికి కాన్సెప్ట్ సిరీస్ తీసుకొస్తుంటారు లాస్ట్ ఇయర్ ఈ ఎఫెక్స్ సిరీస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే మనకి ఎపెక్స్ లో సరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అలాగోసారి పాప్అప్ కెమెరాని వీళ్ళైతే ఇంట్రడ్యూ చేశారు సో అక్కడ కనుక మనం చూసిన మొబైల్ కి తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన మొబైల్ కి కొంచెం సంబంధం అయితే డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం సంబంధం లేదు అదే ఎపెక్స్ కాన్సెప్ట్ ని వీళ్ళు నెక్స్ట్ మనకి వివో నెక్స్ట్ తెల్స్ గా వివో నెక్స్ట్ ఫ్లోర్ ఓపెన్ అయితే తీసుకొచ్చారన్నమాట సో ఇప్పుడు ఏదైతే ఈ ఎపెక్స్ కాన్సెప్ట్ ఉందో ఇదే మనకి సేమ్ ఇలాగే వస్తుందన్న దానికి గ్యారంటీ అయితే లేదు సో వీళ్ళు మళ్ళీ దీని వివో నెక్స్ట్ టూ అని చెప్పి తీసుకొచ్చిన ఆర్చర్యం ఉండదు సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే ఈ ఎపెక్స్ టూ థౌసండ్ నైన్టీన్ కాన్సెప్ట్ ఉందో ఇందులో వచ్చేసరికి వచ్చి మనకి పూర్తి డీటెయిల్స్ అయితే వీళ్ళైతే చెప్పలేదు కానీ ఇది మనకి వచ్చేసరికి మొత్తం కంప్లీట్ ఫ్రంట్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట మనకి యాక్స్పెక్టరీ షో కనుక చూసుకుంటే ఇది మనకి నైన్టీన్స్ టూ నైన్ ఉండొచ్చు సో ఇందులో మనకి ఎక్కడ ఫ్రంట్ కెమెరా అయితే కనబట్లేదు ఇది మనకి స్లైడర్ మెకానిజం తో తీసుకొస్తున్నారా లేకపోతే పాప్అప్ మెకానిజం తో అనేది కూడా మనకి వీళ్ళైతే పూర్తిగా అయితే చెప్పలేదు సో ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ సపోర్ట్ అయితే వస్తుందంటే ఈ మొబైల్ చూసుకుంటే అలాగే మనకి ఇందులో స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది అలాగే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అలాగే వన్ ట్వంటీ ఎయిట్ జిబి రెండు వేరియంట్లు అయితే ఈ మొబైల్ రాబోతుంది మనకి దీంట్లో చూసుకుంటే ట్వల్వ్ జీబీ వరకు ర్యామ్ అయితే ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది సో ఇక రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది ఈ కెమెరాస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఎలా వర్క్ చేస్తాయి అనే దాని మీద అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఈ మొబైల్ అయితే ఉంటుంది ఇక ఈ మొబైల్ లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది బటన్ లెస్ అనమాట అంటే ఎక్కడ మనకి బటన్స్ అయితే కనబడో అలాగే మనకి ఇందులో పోర్ట్స్ కూడా ఏమి ఉండవు అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో పోర్ట్ పోర్ట్ కానీ అలాగే చూసుకుంటే మనకి చార్జింగ్ పోర్టు ఇవేమి ఉండవు అనమాట రేర్ సైడ్ చూసుకుంటే మనకి ఒక మ్యాగ్నెటిక్ పోర్ట్స్ అయితే తీసుకొచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది మనం దీనికి ఒక వీళ్ళు ఛార్జర్ అనేది మనం నుంచి అటాచ్ చేయాలి దీనికి వచ్చేసరికి ఒక మ్యాట్ ఇస్తారా వీటి వంటి అయితే ఏమీ వీళ్ళైతే చెప్పలేదు కానీ ఎండబుల్ వింట్లో అయితే ఈ మొబైల్ అయితే ప్రవేశపెట్టడానికి అయితే చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట సేమ్ కాన్సెప్ట్ తో వచ్చేసరికి మైజూన్ నిన్న ఇలాగే ఒక మొబైల్ అయితే ప్రవేశపెట్టింది సో ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ రెండు ఈక్వల్ గా అయితే ఉన్నాయన్నమాట వీళ్ళు ఈ రోజు అనౌన్స్ చేస్తారని తెలిసి నిన్నే వాళ్ళైతే ఆ మొబైల్ అయితే అనౌన్స్ చేశారు సో ఆ మొబైల్ మనకి మనకి సేమ్ ఇదే రకంగా ఎక్కడ బటన్స్ అయితే ఉండవు అందులోనూ ఎక్కడ మనకి చూసుకుంటే పోర్ట్స్ కానీ లేకపోతే మనకి ఏవి మనకైతే ఉండవు మనకి ఇంట్లో బటన్స్ ఏవైతే వాల్యూమ్ బటన్స్ ఏతో అయితే పనిచేస్తాయి సైడ్ వచ్చేసరికి మనకి టచ్ పర్ సో అక్కడ నుంచి అయితే మనం దీన్ని అయితే వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి వీటికి యూస్ చేసుకోవాలన్నమాట అసిస్టెంట్ బటన్ కూడా వీళ్ళు అక్కడ అయితే తెలుస్తుంది సో వీళ్ళు సెన్స్ టచ్ చెప్పేసి ఈ విధంగా అయితే పిలుస్తున్నారు సో ఈ విధంగా అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు అలాగే మనకి డిస్ప్లే స్పీకర్ తో అయితే ఇది వస్తుందనమాట మనకి స్పీకర్ కూడా వచ్చేసరికి మనకి పైన గ్రిల్ అయితే ఏమీ ఉండదు లౌడ్ స్పీకర్ ఏదైతే ఉంది ఇది కూడా మనకి డిస్ప్లే తోనే వస్తుంది మైక్ కూడా బిల్ట్ ఇన్ డిస్ప్లే అటాచ్ చేసి ఉంటుందని చెప్పి ఈ రకమైన మనకి సమాచారం అయితే ఉంది కానీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే వీళ్ళు పూర్తిగా రివీల్ అయితే చేయలేదు మనకి ఎండబుల్సీ ఈవెంట్ లో అయితే వీటి సంబంధించి పూర్తిగా మనకి సమాచారం అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో తర్వాత చూసేసరికి మనకి చైనా నుంచి చైనా గవర్నమెంట్ వచ్చేసరికి దగ్గర ఎనిమిది వేల మలేషియా యాప్స్ వచ్చేసరికి మలేషియా యాప్స్ అయితే వీళ్ళైతే అక్కడైతే డెలీట్ చేసినట్టు అయితే తెలుస్తుంది ఇందులో చూసుకుంటే మనకి టెన్ సెంట్ కూడా ఉంది టెన్ సెంట్ అంటే మనకి ఇప్పుడు మనం పబ్జి ఆడుతున్నావుగా దీన్ని మనకి వచ్చేసరికి డిస్ట్రిబ్యూట్ చేసేది టెన్ సెంట్ అనమాట సో ఈ టెన్ కూడా ఇందులో ఉండడం అయితే గమనార్థం వీళ్ళు మొత్తం ఎనిమిది వేల యాప్స్ అయితే చైనాలో అయితే డిలేట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిన దాని బట్టి ప్రకారం చూసుకుంటే ఇవి స్పై చేస్తున్నాయని చెప్పేసి అలాగే వచ్చేసరికి అమౌంట్ అయితే చేస్తుంది సో ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు అయితే వీళ్ళైతే చెప్తున్నారు సో మొత్తానికి చూసుకుంటే వీళ్ళైతే మలేషియన్ యాప్స్ అయితే చైనా నుంచి అయితే తొలగిస్తున్నారు ఎవరైతే నెట్వర్క్ ఆపరేటర్స్ ఉన్నారో వీళ్ళకి కూడా ఏవైతే మలేషియన్ యాప్స్ కి సంబంధించి ఏమైనా సర్వీస్ ఏమైనా ఉంటే క్లోజ్ చేసేమని చెప్పైతే వీళ్ళైతే ఆదేశాలు ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది తర్వాత చూసి ఒకసారి మనం పబ్జీ నుంచి పబ్జీలో మనకి జోంబీస్ గన్స్ అలాగే మ్యాప్స్ కు సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనకి అయితే అయితే వచ్చిందనమాట సో రేపు వచ్చేసరికి మనకి రెసిడెంట్ ఈవిల్ టూ రిలీజ్ అయితే అవుతుంది సో అక్కడే చూసుకున్నట్టయితే మనకి రేపు కానీ లేకపోతే రానున్న అప్డేట్ లో కానీ చూసుకుంటే మనకి జీరో పాయింట్ లెవెన్ లో మనకి ఈ మోడ్స్ అయితే చూడడానికి అంటే మనకి పబ్జి ఏవైతే జోమ్బీస్ కానివ్వండి కొన్ని గడ్ గన్స్ అయితే మోడిఫై చేస్తున్నారంట అనమాట జోమ్ ని చంపడం కోసం అలాగే మనకి మ్యాప్స్ కూడా ఇక్కడైతే రివీల్ చేశారు ఇక్కడొసరికి రెండు మ్యాప్స్ అయితే ఉన్నాయి ఒక మ్యాప్ లో కంప్లీట్ మనకి ని అయితే చూడడానికి ఉంటుంది ఆ మ్యాప్స్ కనుక చూసుకుంటే రోజు ఇందులో వచ్చేసరికి మనకి కంప్లీట్ ఎక్కువ మనకి జోంబీస్ అయితే కనిపిస్తాయి ఇంకో మ్యాప్ వచ్చేసరికి స్పాన్ ఐల్యాండ్ తర్వాత నుంచి వచ్చేసరికి మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ వచ్చేసరికి ఒక టెస్టింగ్ అయితే చేస్తుంది టెస్టింగ్ ఏంటంటే మనకి ఎవరైతే ఒరిజినల్ ట్విట్టర్ ఉంటారో ఎవరైతే ఒరిజినల్ గా ట్విట్ చేస్తుంటారో అఫిషియల్ గా సో వీళ్ళని వచ్చేసరికి పై నుంచి అయితే ట్యాగ్ చేయను అన్నమాట వీళ్ళు ఒరిజినల్ ట్విట్టర్స్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ట్యాగ్ చేసే ఫీచర్ అయితే త్వరలో అయితే తీసుకురాబోతుంది దీనికి సంబంధించి వీళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి టెస్టింగ్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అలాగేసారికి ట్విట్టర్ లో గేమింగ్ సంబంధించిన ట్విట్స్ లో కనుక చూసుకుంటే మనకి ఫోర్ట్ నైట్ పబ్జి వచ్చేసరికి మొదట లేదని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు సో ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసరికి ఫేట్ గ్రాండ్ ఆర్డర్ అయితే ఉంది సెకండ్ ప్లేస్ లో అయితే నైట్ ఉంది ఫైవ్ ఫిఫ్త్ ప్లేస్ లో చూసుకుంటే మనకి పబ్జి ఉన్నట్టుగా ట్విట్టర్ అయితే చెప్తుంది తర్వాత షౌమి నుంచి త్వరలో వచ్చేసరికి మనకి ఇండియాలో రెడ్మీ నోట్ సెవెన్ అయితే సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించి మనకి మణికుమార్ జైన్ ఒక ట్విట్టర్ లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు ఈ పోస్ట్ వచ్చేసరికి రివర్స్ లో పెట్టాడు సో ఇక్కడ ఉన్న దాని సమాచారం బట్టి వీళ్ళైతే ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ఉన్న ఒక ఫోన్ అయితే మన ఇండియాలో తీసుకురాబోతున్నట్టు అయితే అర్థమవుతుంది ఫోన్ ఎగ్జాక్ట్ గా మనకి రెడ్మీ నోట్ సెవెన్ అండ్ రెడ్మీ నోట్ సెవెన్ ప్రో అనేది మనకి అయితే తెలియదు కానీ ఒకసారికి రెడ్మీ నోట్ సెవెన్ అయితే మన ఇండియాలోకి అయితే రాబోతుందని చెప్పి అర్థమవుతుంది సో మనకి చైనాలో లాంచ్ అయిన ఏవైతే రెడ్మీ నోట్ సెవెన్ ఉందో సో అదే మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేస్తే మాత్రం పదకొండు పన్నెండు వేల రూపాయలు అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అది కాకుండా ఇక్కడ రెడ్మీ నోట్ సెవెన్ ప్రోని తీసుకొస్తే మనకి గతంలో ఉన్న సమాచారం బట్టి ఇందులో మనకి స్నాప్డ్రాగన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ప్రొసర్ అయితే ఉండబోతుందన్నారు సో దాన్ని బట్టి చూసుకుంటే ఇది మనకి పదహారు వేల రూపాయల వరకు మనకు ప్రైజ్ అయితే వెళ్ళిపోతుంది సో చూడాలి మరి ఏ మొబైల్ని వీళ్ళు ఇక్కడ తీసుకొస్తారనేది అలాగే రెడ్మీ నోట్ సెవెన్లో లో ఒక కొత్త అప్డేట్ అయితే వీళ్ళైతే తీసుకురాబుతున్నారు ఈ అప్డేట్లో చూసుకుంటే మనకి నైట్ సీన్ ని యాడ్ చేయబోతున్నారనమాట ఈ నైట్ సీన్ అనేది మనకి నైట్ టైం ఏమైనా ఫొటోస్ తీసినట్టయితే మనకి బ్రైట్ గాను చాలా చక్కగా అయితే పడుతుంటాయి మనకి ఎలాగైతే గూగుల్లో మనకి నై నైట్ మోడ్ ఉందో సో అదే రకంగా అయితే ఇది అయితే ఉంటుందన్నమాట ఇది ఆల్రెడీ వచ్చేసరికి వీళ్ళు ఎంఐ మిక్స్ త్రీలో అయితే ఈ నైట్ సీన్ అయితే యాడ్ చేశారు అదే నైట్ సీన్ ఇప్పుడు వచ్చేసరికి నోట్ సెవెన్లో వీళ్ళైతే అయితే తెలుస్తుంది అలాగే వచ్చరికి మనకి షోమి ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది ఇది వచ్చి మనకి షేర్ సేవ్ అని చెప్పేసి ఈ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ నేమ్ అయితే ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసరికి మనకి ఏం చేస్తుందంటే ఏదైతే చైనాలో షౌమి లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రోడక్ట్స్ మన ఇండియాలో వాడాలి అనుకుంటే దీని ద్వారా మనం ఇండియాలోకి తెప్పించుకొని ఈ ప్రొడక్ట్స్ అయితే వాడచ్చు సో ఈ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఇప్పుడు ఇండియాలో అయితే లాంచ్ చేసింది సో తర్వాత చూసేసరికి వీరికి మోటో లా నుంచి మోటార్లో వచ్చేసరికి బ్రెజిల్ లోని వాళ్ళ వెబ్సైట్లో అనుకోకుండా ఏవైతే మోటో జీ సెవెన్ కి సంబంధించిన స్పెక్స్ అయితే పోస్ట్ చేసేసింది అన్నమాట అక్కడైతే రివీల్ చేసేసింది సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే వీళ్ళు మొత్తం నాలుగు మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నవే ఒకటి జీ సెవెన్ జీ సెవెన్ ప్లస్ జీ సెవెన్ పవర్ జీ సెవెన్ ప్లే ఈ నాలుగు మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు సో వీటికి సంబంధించి మనకు ఫుల్ స్పెక్స్ అయితే ఇక్కడైతే బయటకు అయితే వచ్చేసింది ఇక మోటో లాగా వచ్చేసరికి ఎవరో లీక్స్ అయితే అవసరం లేదు వీళ్ళకి వీళ్ళైతే ఈ విధంగా యాక్సిడెంటల్గా లీక్స్ అయితే రివీల్ రివీల్ అయితే అలాగే మోటో జి సిక్స్ ప్లస్ అలాగే మోటో జెట్ త్రీ ఈ రెండు మొబైల్స్ ఆండ్రాయిడ్ పై అప్డేట్ ఇప్పుడు అయితే అవుట్ అయితే అవుతుంది సో ఈ అప్డేట్ లో మనకి మోటో జీ త్రీ జెట్ త్రీ కనుక చూసుకున్నట్టు ఇందులో మనకి ఫైవ్ జీ మోడ్ సో ఈ మోడ్ సపోర్ట్ నైతే వీళ్ళైతే ఇక్కడైతే తీసుకొచ్చారు ఇక మనం అయితే ఈ మోడ్ యూజ్ చేసి ఫైవ్ జీ సిమ్ ఇందులో యూజ్ చేయొచ్చు అనమాట సో తర్వాత చూసుకుంటే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఫైవ్ అండ్ ఫైవ్ ఈ రెండిటికి సరికి ఆక్సిజన్ నైన్ పాయింట్ జీరో పాయింట్ త్రీ ఇప్పుడు అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది సో వీళ్ళు ఇప్పుడు ఇది ఈ ఇయర్ వచ్చేసరికి రెండోసారు మూడో సార్ అనుకుంటా అప్డేట్స్ అయితే వీళ్ళు వెంట వెంటనే ఇస్తారు ఇందులో సరికి కొన్ని బొక్స్ అయితే ఉన్నాయట దాన్ని ఫిక్స్ చేస్తూ హాట్ ఫిక్స్ చేస్తూ వీళ్ళైతే ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే మనకి శాంసంగ్ జే సెవెన్ మ్యాక్స్ అలాగే ఆన్ మ్యాక్స్ ఈ రెండుకి వచ్చేసరికి మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓరియో ఎయిట్ పాయింట్ వన్ అవుట్ అయితే అవుతుంది అనమాట సో మీరు ఎవరైనా రెండు మొబైల్స్ వాడుతున్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి ఇందులోసారి మనకి డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ యాడ్ చేసినట్టు అయితే తెలుస్తుంది తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి జియో నుంచి జియో ఫోన్ యూజర్స్ కి ఇప్పుడు జియో వచ్చేసరికి లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ అయితే తీసుకొచ్చింది ఈ ప్లాన్ లో వచ్చి రెండు ప్లాన్స్ అయితే తెచ్చింది ఒకటి సిక్స్ మంత్స్ ప్లాన్ ఇంకోటి త్రీ మంత్స్ ప్లాన్ అనమాట మీరు సిక్స్ మంత్స్ ప్లాన్ కనుక మీరు యూజ్ చేయాలి అనుకుంటే ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు పెట్టి మీరు రీఛార్జ్ అయితే చేసుకోవాలి అప్పుడు మీకు సిక్స్ మంత్స్ వరకు ఈ ప్లాన్ అయితే ఉంటుంది డైలీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఎంబీ మీకు డేటానైతే వీలైతే ఇస్తారు ఇంకో రెండు రోజు వచ్చికి మూడు నెలల ప్లాన్ ఇది చూసుకుంటే మనకి రెండు వందల తొంభై ఏడు రూపాయలు మనం రీఛార్జ్ అయితే చేసుకోవాలి ఇందులో కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ మనకి డైలీ డేటా అయితే ఇస్తారు ఇది మనకి త్రీ మంత్స్ వరకు మనకి వాలిడిటీ అయితే ఉంటుంది ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళు వన్ మంత్ ప్లాన్ ఏ ఉంది ఇప్పుడు వీళ్ళు లాంగ్ ప్లాన్ అయితే అయితే అంటే లాంగ్ వాలిడిటీ ప్లాన్ అయితే తీసుకొచ్చారు తర్వాత న్యూస్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ ఎండబల్ ఈవెంట్ లో ఒక ఫైవ్ జి మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది సో దీనికి సంబంధించి మనకు ఒక డిజైన్ అయితే బయటకు వచ్చింది అనమాట ఈ డిజైన్ లో కనుక మనం చూసుకున్నట్టు ఇక్కడ మనకి వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసరికి మనకి ఎండబల్స్ ఈవెంట్ లో ఈ మొబైల్ అయితే అని చెప్పి తెలుస్తుంది నిన్న చూసుకుంటే మనకి గుడ్ బై టు టచ్ అని చెప్పేసి వీళ్ళు ఒక టీజ్ అయితే చేశారు సో మనకి ఈ మొబైల్ ఆ మొబైల్ ఒకటే కావచ్చా లేకపోతే ఇది ఏమైనా వేరే మొబైల్ అని చెప్పేసి అయితే తెలియట్లేదు అనమాట సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ వస్తే ఫ్లిప్ కార్ట్ లో ఒక టీజ్ అయితే చేస్తుంది సో త్వరలో వీళ్ళు ఒక కొత్త మొబైల్ ని ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ఒక కొత్త మొబైల్ అయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా తీసి రాబోతున్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది మనకున్న సమాచారం బట్టి ఇది మనకి రియల్మీ ఏ వన్ కావచ్చు అని చెప్పైతే అర్థమవుతుందన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే మనం దీని ప్రైస్ మనకి ఇప్పుడు వచ్చిన ఏదైతే రియల్మీ యూ వన్ ఉందో దీనికన్నా ప్రైజ్ అయితే తక్కువ ఉంటుంది మనకి టెన్ థౌసండ్ లోపే ఈ మొబైల్ అయితే రావచ్చు అని అయితే తెలుస్తుంది సో ఇంత ఫ్రెండ్స్ నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే కింద మా ఛానల్ లైక్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరాస్ హల్ సంధ కింద కామెంట్ బాక్ లో ఇవ్వగల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్